ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. చాలా ఆనందంగా ఉంది. ఒక జెన్యున్ సినిమా హిట్ అయ్యి యూనో సెకండ్ వీక్ చాలా బ్రిలియంట్ రన్తో ఉండడం చాలా చాలా ఆనందంగా ఉంది. నేను ఫార్చునేట్ ఎందుకనంటే ఈ సినిమా రిలీజ్ కన్నా ముందే రెండుసార్లు చూశాను. ఐ రియల్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ మూవీ అప్పుడు చెప్పాను. అండ్ నాకు కాన్ఫిడెన్స్ ఎందుకు పెంచిందంటే ఈ సినిమా నాకు నచ్చిన సినిమా ప్రేక్షకులు నచ్చుతుంది అని నేను గట్టిగా నమ్మాను. అంటే నేను సినిమాలని యాజ్ అ ఫిల్మ్ మేకర్ కాకుండా స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక ఆడియన్స్గా చూడడం అలవాటు చేసుకున్నాను. సో అలా నేను చూసిన వెంటనే నాకు చాలా నచ్చిన సినిమా, అంటే మోస్ట్ జెన్యున్ మూవీ ఈ ఇయర్లో అని నేను నమ్మాను అనమాట ఈ సినిమా. సో అలా రాహుల్కి, గౌతమ్కి అండ్ సుమంత్కి ఆ రోజే చెప్పాను అనమాట, ఇట్స్ గోయింగ్ టు బి అ బిగ్ హిట్ అండి అని. అంత జెన్యున్ సినిమా, జెన్యున్ రైటింగ్. బేసికల్లీ చాలా రోజులు అవుతుంది ఇంత జెన్యున్ రైటింగ్ చూసి నేను. సో అంటే పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్కు మించిన ఆయుధం లేదండి ఇప్పుడు మంచి సినిమాకి. సో అలా అప్పుడే అనుకున్నాం, అంటే ఓపెనింగ్స్ రిలేటెడ్ కొంచెం మనకు ఇబ్బందులు ఎదురు అవ్వచ్చు, బట్ ఫ్రైడే ఈవినింగ్ కల్లా ఇట్ ఈస్ గోయింగ్ టు పికప్ విత్ పాజిటివ్. అంటే సినిమా చూసిన తర్వాత, థియేటర్ బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమా బాగలేదు అని ఒక్కడు కూడా చెప్పడం అని నేను నమ్మాను అనమాట అప్పుడు. సో దట్ వే యునో ఎవ్రీ వన్ ఈజ్ ఎంజాయింగ్. అది మంచి క్యారెక్టర్, అంటే ఎన్నో సినిమాలు చేస్తున్నాను బట్ ఇందులో లెంగ్తీ క్యారెక్టర్, నన్ను నమ్మి గౌతమ్ గారు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చాలా కష్టపడ్డారు కూడా ఆయన నాతోటి అన్ని పేజీలు డైలాగ్స్ అవి చేయించుకోవడానికి. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి, పిక్చర్ని ఆదరించి మీరు అందరూ కూడాను ఇంత మంచి సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్ ఈశాన్య ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ సినిమా చేసేటప్పుడు అసలు అందరం ఎంజాయ్ చేసుకుంటే చేసాము, ఎక్కడ ఇలా సినిమా చేస్తున్నామని. డైరెక్టర్ అన్నీ ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా కోప్పడ్డా నేను చూడలేదు, ఎప్పుడు నవ్వుతానే చెప్పేవారు అన్నీ. సో ఈ మూవీని ఇంత సక్సెస్ చేసినందుకు చూసిన ప్రేక్షకులందరికీ మీడియా ద్వారా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాము. అదేవిధంగా మీడియా వాళ్ళందరికీ, ప్రింట్, టీవీ, వెబ్, రేడియో, అన్ని వర్గాల మీడియా వాళ్ళకి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. మీ సహకారం, మీ సపోర్ట్తోనే ఈ మూవీ ఈరోజు ఇంత బాగా ప్రజల్లోకి వెళ్ళగలిగింది. ఈ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి మాకు ఇండస్ట్రీ నుంచి చాలామంది పెద్దవాళ్ళు అందరూ కాల్స్ చేశారు, ప్రతి ఒక్కరికి, నాకు, రాహుల్కి, టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి, అందరికీ కూడా. మేము ఇలాగ కొత్తగా ఏదైనా కొత్త వాళ్ళందరం కలిసి చేసిన ప్రయత్నానికి ఇండస్ట్రీ నుంచి అంత మంచి సపోర్ట్ రావడం ఇట్స్ రియలీ ఎంకరేజింగ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఆ తర్వాత ఈ మూవీ మాకు, ఏ మూవీ అయినా సక్సెస్ అవ్వడానికి ఒకళ్ళ ద్వారానో, ఇద్దరు, 10 మందో 15 మందో అవ్వదు, చాలామంది కలిస్తేనే ఒక మూవీ సక్సెస్ అవుతుంది.
వాళ్ళందరికీ పేరు పేరున మా ఎంటైర్ కాస్ట్ క్రూ ప్రతి ఒక్కరికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఇది ఫస్ట్ మూవీ, హోప్ విల్ కీప్ అప్ ద గుడ్ వర్క్. ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్ ఆన్ ద సక్సెస్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. మొదటిగా మల్లీరావ ఇంత మంచిగా, అంటే మేము ఎంత నమ్మామో అంత మంచిగా ఆదరించినందుకు మీడియా ద్వారా ప్రేక్షకులకి నా కృతజ్ఞతలు అండి. అండ్ యా, మేము అంటే ఒక స్టోరీని ఒక సినిమాలాగా కన్వర్ట్ చేయాలి అంటే చాలా చాలా రంగాలు చాలా వర్గాలు కష్టపడి చేయాల్సి వస్తుంది. సో టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కానీ, యాక్టర్స్ కానీ, చిన్నపిల్లలు కానీ, అంటే ఈ సినిమాలో ప్రతి చేసిన ప్రతి ఒక్కరికి ఇంత మంచి అభినందనలు రావడం అనేది, అంటే లైక్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ. అండ్ ప్రతి ఒక్కరు, అంటే ఎవ్రీబడి, అంటే ఒక చిన్న ఒక లైట్ మెన్ నుంచి ఒక స్పాట్ బాయ్ నుంచి ఎవ్రీబడి, ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఓన్ చేసి వాళ్ళు వాళ్ళ సొంత సినిమాలాగా చేసి, అంటే ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మా నమ్మకాన్ని నిజం చేసినందుకు, అది కూడా మీ ద్వారా, మీడియా ద్వారా, అది ప్రజల్లోకి ఇంకా మంచిగా వెళ్ళినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ కాకుండా కొత్తగా ఎలా మాట్లాడాలో ఆలోచిస్తున్నాను. అందరూ అదే స్పీచ్ రీసైకిల్ చేశారు ఇంచుమించు. సో నేను ఎలా మాట్లాడాలో ఆలోచిస్తున్నాను. ముఖ్యంగా నాకు అందరూ అడుగుతున్నారు హౌ యూ ఫీలింగ్ అని. హౌ యూ, హౌ మై ఫీలింగ్? అఫ్ కోర్స్ ఐమ్ ఫీలింగ్ లిటిల్ హ్యాపీ ఫీలింగ్. ఐ జనరలీ హిట్ అయినప్పుడు అలా ఎగిరిపోవడం, డౌన్ అయినప్పుడు కింద పడటం అనేది నాకు అలవాటు లేదు. కొంచెం బ్యాలెన్స్గా ఉండటం అలవాటు. నాకు చాలా తృప్తిగా ఉందండి, నాకు చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే మా నమ్మకం రుజువైంది, నా నమ్మకం రుజువైంది. ఎందుకంటే నేను ఈ సినిమా పలానా క్యాల్కులేషన్స్ పలానా మీటర్లు పెట్టుకుని నేను ఒప్పుకోలేదండి. కేవలం మనస్సు ఒప్పుకున్నాను, కేవలం నేను గౌతమ్ ఎవరి రికమెండేషన్తో రాలేదు, తన వెనకాల పెద్ద హిస్టరీ లేదు మా డైరెక్టర్. కానీ నాకు ప్రజెంట్ చేసిన నేరేషన్ కానివ్వండి, ఆ 2 గంటలు నన్ను టోటల్గా ఆకట్టుకుంది. నేను అసలు ఐ జస్ట్ వాంటెడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. నాకు ప్రొడ్యూసర్ ఎవరో కూడా తెలియదు, అసలు ఏంటో కూడా తెలియదు నాకు. కానీ నాకు ఎంత నచ్చిందంటే తను చెప్పిన విధానం, హౌ హీ వాస్ గోయింగ్ షూట్ ది ఫిల్మ్, I was very, very confident. And so first, I'm just very happy that na namaka roju ayindi and telugu film industry ki memu oka manchi director present chestunnam, oka manchi writer director present chestunnam ane namakam namu. He's going to be with us for a very long time. And talente kaakunda thanaki temperament undi, ఒక బ్యాలెన్స్ టెంపర్మెంట్, అండ్ ఏమంటారు, ఒక సున్నితం ఉంది, ఒక సాఫ్ట్నెస్ ఉంది. అది ఒక గుడ్విల్ ఉంటుంది ఇండస్ట్రీలో. అలా ఉంటే ఈజ్ గోయింగ్ టు బీ విత్ అస్ ఫర్ అ లాంగ్ టైమ్, ఐ నో దాట్. అండ్ అదేవిధంగా ఐమ్ సో హ్యాపీ దట్ యు నో ఐ వర్క్ విత్ రాహుల్. రాహుల్ ఇస్ ఆల్సో న్యూ ప్రొడ్యూసర్. నాకు రాహుల్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఏమి అనుభవం లేదు, కానీ సినిమా ఇలాంటి సినిమా ఎలా ప్రొడ్యూస్ చేయాలనేది ఒక టెక్స్ట్ బుక్ విధానంగా చేశాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను మా వెనకాల అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది. ఇఫ్ యూ వాంట్ ఎనీ హెల్ప్, లైక్ ఎనీ అడ్వైస్, ప్లీజ్ కమ్ టు అస్. ఒక్కసారి నా దగ్గర రాలేదండి. మేము ఐ ఫీల్ దట్ ఆఫ్టర్ దిస్ ఇండస్ట్రీ, ఆఫ్టర్ దిస్ ఫిల్మ్, మై సిస్టర్ ఇస్ కాలింగ్ రాహుల్ అండ్ మై సిస్టర్ ఇస్ కాలింగ్ సిద్ధి అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి. లైక్ సో ఐమ్ జస్ట్ థ్రిల్ దట్ లైక్ యు నో ఐ ఇంట్రడ్యూస్డ్, ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ రాహుల్ అండ్ గౌతమ్ టు ది ఇండస్ట్రీ. అండ్ దే గోయింగ్ టు బీ విత్ అస్ ఫర్ అ లాంగ్ టైమ్. అండ్ చాలామంది కాస్ట్ క్రూ, ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. పేరు పేరున ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, బట్ ఐ వాంట్ టు సే దిస్, వి మిస్ అంజలి సీనియర్ అండ్ జూనియర్, ఆకాంక్ష సింగ్ అండ్ ప్రీతి అసరాని. వి మిస్ బోత్ యు లేడీస్.
and both of them also have a very bright future, and please be prepared to see them for a long time. And once again, ప్రేక్షకులందరికీ నేను ఒక కొత్త ఫోన్ తీసుకోవాలండి, ఎందుకంటే లాస్ట్ వన్ వీక్ నుంచి నా వచ్చే మెసేజెస్, నా వచ్చే ట్విట్టర్లో ఇన్బాక్స్ టైం లైన్ అసలు ఇట్స్ జస్ట్ అది చెక్ చేసి నా ఫోన్ పాడైపోయిందండి. నిజంగా కొత్త ఫోన్ తీసుకోవాలి. సో ఐ థింక్ రావు యూ ఓ మీ ఏ న్యూ ఫోన్. మాట్లాడుతున్నారు కాబట్టి లైక్ యునో ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరద్వాజ్ ఇస్ నాట్ హియర్, సో మై అపాలజీస్ ఫర్ నాట్ రియలైజింగ్ దట్, బట్ హిస్ మ్యూజిక్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రైమ్ డ్రైవింగ్ ఫోర్సెస్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ you know, thank you Shravan, thank you, like a long time chaala kaalam tarvata unanimous ga oka full album ante 6 ki 6 paatlu 7 ki 7 paatlu andariki nachi people are humming it, like the title track has become an anthem, and the background music is even better. Thank you Shravan Bharadwaj. Subscribe keep subscribing subscribe while watching Silly Monks Network.